దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. ఎండాకాలం వచ్చేసింది, తాగుబోతులు తాగుబోతు అనద్దు, ట్యాక్స్ పేయర్ అన. సారీ, మందు బాబులు మందు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు రమ్ము బ్రాండీ తీసుకోకుండా విస్కీ, వాడ్కా, బీరు, వైన్ లాంటివి తీసుకోవడం చాలా మంచిది. అది కూడా మధ్యాహ్నం టైంలో కాకుండా సాయంత్రం సమయంలో అయితే ఇంకా బెస్ట్. చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది ఎక్కువగా తాగే మందు ఏదిరా అబ్బాయి అంటే మ్యాన్సన్ హౌస్ బ్రాండీ అని టక్కుని చెప్పేస్తారు. అది నిజం. వైన్ షాప్స్ లో చీప్ లిక్కర్ తో సమానంగా అమ్మకాలు జరిగే బ్రాండ్ ఏదిరా అంటే అది మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ ఒక్కటే. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో జగన్ పరిపాలన వచ్చిన తరువాత వైన్ షాప్స్ లో చాలా కాలం మందు బాబులకు బాగా ఇష్టమైన బ్రాండ్స్ ని అమ్మటం ఆపేయడం జరిగింది. అందులో మ్యాన్సన్ హౌస్ బ్రాండీ కూడా ఒకటి. అంతే, చాలా రోజుల పాటు వైన్ షాప్స్ దగ్గర మన సోదరులు మ్యాన్సన్ హౌస్ బ్రాండీ కోసం రచ్చ చేయడం కూడా జరిగింది. చివరికి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు జనాలు తాగే మందు సప్లై చేయకుండా ఏవేవో పిచ్చి మందులు పంపిణీ చేస్తున్నారు, ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి. అదేదో మ్యాన్సన్ హౌస్ అంట, దాన్ని ఆపేశారంట. మా ఆంధ్ర డ్రింకర్స్ అందరూ తెలంగాణ నుంచి మ్యాన్సన్ హౌస్ అడ్డదారిలో తెచ్చుకుని తెగ తాగేస్తున్నారు. కాబట్టి సీఎం గారు ఆ మ్యాన్సన్ హౌస్ బ్రాండీని వెంటనే సప్లై ఇవ్వండి అని పట్టుబట్టారంట. అది విషయం. మ్యాన్సన్ హౌస్ లో అంత కిక్ ఉంది మరి. అటువంటి మ్యాన్సన్ హౌస్ బ్రాండీని ఎక్కువ మంది మద్యం ప్రియులు ఎందుకు ఇష్టపడతారంటే, మొట్టమొదటిగా అది దిగువ మధ్య తరగతి సామాన్యులకు కూడా అందుబాటు ధరలో ఉండటమే. రెండోది, తక్కువ ధరలో లభ్యమయ్యే బ్రాండీ అది ఒక్కటే కాబట్టి. మన ఆంధ్రప్రదేశ్ లో మ్యాన్సన్ హౌస్ బ్రాండీకి 40 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. నాణ్యమైన మందు లిక్కర్లు తయారు చేసే కంపెనీ తిలక్ నగర్ డిస్టిలరీ నుంచి ఆ మందు తయారై వస్తుంది. బ్రాండీ అంటేనే మబ్బు బాటిల్, మబ్బు బాటిల్ అంటేనే మ్యాన్సన్ హౌస్ బ్రాండీ అనేంతగా జనాదరణ పొందింది మ్యాన్సన్ హౌస్ బ్రాండీ. మ్యాన్సన్ హౌస్ బ్రాండీ వాసన తక్కువగా ఉండటమే కాకుండా ఎగుటు లేకుండా స్మూత్ గా ఉంటుంది. మ్యాన్సన్ హౌస్ బ్రాండీ లిక్విడ్ గోల్డ్ కలర్ లో మెరిసిపోతూ ఉంటుంది. మ్యాన్సన్ హౌస్ బ్రాండీ వాటర్ లో గాని సోడాలో గాని చివరికి కోక్ లో కూడా చక్కగా కలిసిపోయి మంచి రుచినిస్తుంది. ముఖ్యంగా మ్యాన్సన్ హౌస్ తాగిన వారికి మంచి ఆకలి ఇస్తుంది, కడుపు నిండా తినగలుగుతారు. అది కదా ముఖ్యం, అందుకని ఇంకేం కావాలి. మ్యాన్సన్ హౌస్ తాగిన వారికి మరుసటి రోజున ఏ విధమైన కాంప్లికేషన్స్ రావు. అంటే నీరసంగా బద్ధకంగా ఉండటం, కాళ్ళు పిక్కలు నొప్పి బట్టి పట్టేయటం లాంటివి ఏమి ఉండవు, వికారంగా ఉండటం ఏమి ఉండదు. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే మోషన్. అదేనండి, విరోచనం చాలా సాఫీగా ఉదయాన్నే లేవగానే సింగిల్ సిట్టింగ్ లో అయిపోతుందండి, అందుకని ఇంకేం కావాలి. మరలా సాయంత్రం మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ తాగాలనిపించటమే దాంట్లో గొప్ప విశేషం. మ్యాన్సన్ హౌస్ బ్రాండీ రెగ్యులర్ గా తాగే వారిలో అధిక శాతం మంది ఇటువంటి అనుభూతిని పొందుతున్నారు. నిజమే, కానీ ఇవన్నీ మితంగా తాగే వారి గురించి మాత్రమే. నెక్స్ట్ వీడియోలో ఏ మందు తాగాలి, ఎంత తాగితే కిక్ వస్తుంది, అసలు ఎవరు ఏ మందు తాగాలి అనేక విషయాలు చెప్పుకుందాం. ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే లిక్కర్ విషయంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా దయచేసి కామెంట్లు తెలియచేయండి, వాటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.